నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ప్రస్తుతం నేనైతే అశోక్ సార్తో అయితే ఉన్నాను అండ్ మొన్నటిదాకా అయితే మనం చూసాము లైక్ ఎలా అంటే సార్ అయితే నిరాహార దీక్ష చేశారు నిన్న సార్ లైక్ లైక్ ఎట్లా అంటే నిన్న సార్ నైట్ అయితే విరమించుకున్నారు దీక్ష సో ఇప్పుడు సార్ అయితే హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని సార్ తెలుసుకుందాం సో హలో అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా సార్ సో ఎలా ఉంది సార్ మీ హెల్త్ ఇప్పుడు ఓకేనా మరి అంటే కొంత టైం పడుతుంది మినిమం టూ డేస్ అన్నా పడుతుంది ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ ఏం హారం ఎలాంటి తీసుకోకుండా మనం దిగ్గ కాబట్టి డాక్టర్లు కూడా మినిమం రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు సో సార్ ఎలా ఉంది అంటే లైక్ అసలు మీరు జనరల్గా చెప్పాలంటే ధర్నా చౌక్లో కదా మీరు ధర్నా చేద్దాం అనుకుంది అలాంటిది మీరు ఇంటి దగ్గర చేయాల్సిన అవసరం ఏమో వాస్తవంగా మేము ధర్నా చౌక్ దగ్గర ఒక ఆరు రకాల అంశాలతో ఆరు రకాల విద్యార్థులు అంటే గ్రూప్ టూ త్రీ విద్యార్థులు మరియు డిఎస్సి విద్యార్థులు టెట్ విద్యార్థులు గురుకుల విద్యార్థులు పోలీస్ రిక్రూట్మెంట్ జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు అనే అంశాలు తీసుకొని ఇందిరా పార్క్ వద్ద అంటే ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకు సంబంధించి ఏ అంశాలున్నా వంద రోజులు అవుతుంది నిరుద్యోగుల సమస్యలు ఇవి ఉన్నాయి ఈ అంశాలని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలన్న ప్రధాన ఉద్దేశంతో అక్కడ మేము కార్యక్రమం కోసం డీసీపీకి లెటర్ పెట్టుకున్నాము కానీ వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరు అనుమతి ఇచ్చినా మేము అనుమతులు ఇస్తున్నామని చెప్పారు కానీ నాకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు దాని కారణంగా నా యొక్క దీక్ష శిబిరాన్ని ఇందిరా పార్క్ నుంచి కాకుండా నేను నా ఇన్స్టిట్యూట్ దగ్గర పెట్టుకోవాలని నిర్ణయం తీసుకొని ఒక టెంట్ వేసుకోవడం జరిగింది అంటే వాస్తవంగా మేము అక్కడే ఇస్తారేమో లేట్ నైట్ అయినా పదకొండు గంటల వరకు అయినా ఇస్తారేమో ఒక నమ్మకంతో ఉన్నాం వరకు వాళ్ళు ఇవ్వకుండా ఆపేశారు దాంతో దీక్షాస్థలి మారింది మారిందని ఇక్కడ దీక్ష ఇక్కడ జరుగుతుంది కొనసాగుతుందని చెప్పేసి చిన్న వీడియో నేను పెట్టాను వీడియో పెట్టిన పది నిమిషాలకే పోలీసులు వచ్చారు బలవంతంగా నన్ను వాళ్ళు పోలీసులు లాక్కొని పోయారు చక్కగా హైదరాబాద్ నుంచి దాదాపుగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహేశ్వరం పోలీస్ తరలించారు వాస్తవం కనీసం విద్యార్థులు వచ్చేవరకన్నా వాళ్ళు ఆగకుండా విద్యార్థులు దీక్షా శిబిరానికి రాకముందే వాళ్ళు అమ్మోతం ఎత్తుకొని పోయారు దాంతో విద్యార్థులంతా దీక్షా శిబిరానికి వచ్చారు నన్ను ఎక్కడ తీసుకుపోయారనేది నాకు అక్కడ ఉన్నటువంటి కారులో ఉన్న పోలీసుల తప్ప ఇంకెవరికి తెలియదు ఇక్కడ విద్యార్థులు చైతన్యపూర్ పోలీసును తీసుకుపోయారని చెప్పేసి సర్వ్నర్కు తీసుకుపోయారని వివిధ రకాల పోలీసుని తిప్పుతున్నారని భావించిన విద్యార్థులు చైతన్యపూరి పోలీస్ స్టేషన్ సర్వ్నర్ పోలీస్ స్టేషన్ ముట్టడి చేశారు దీంతో విమర్శలు ఎక్కువైనాయి అంటే ప్రజాప్రభుత్వం అనేది పేరు చెప్తున్నారు ఇందిరా పాకడ ధర్నా అనుమతులు ఇస్తామని చెప్తున్నారు తీరా చూస్తే అనుమతులు పైగా అరెస్టులు చేసి తీసుకుపోవడం ఏంటని చెప్పేసి విద్యార్థులంతా మూకుముడిగా ముట్టడి చేయడంతో ఎటో దారి తీస్తుందని చెప్పేసి నన్ను అమాతం మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టారు దాంతో నా దీక్ష ఇంట్లోనే ప్రారంభించాను దాదాపుగా నేను ఇంటికి వచ్చేసరికి రెండున్నర మూడైంది అంటే మార్నింగ్ నేను ఆరు గంటల నుంచే నేను దీక్ష శిబిరానికి నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ఆరు గంటల నుంచే నేను విత్ ఫాస్టింగ్లో ఉన్నాను సార్ అంటే మీరు దాదాపు టూ ఓ క్లాక్ అంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్లో లేకపోతే లేదా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం రెండు గంటల తీసుకొచ్చి వదిలిపెట్టారు రెండు రెండున్నర కావచ్చు అక్కడి నుంచి నేను దీక్ష మొదలుపెట్టాను నాతో పాటు కూడా బాధిత విద్యార్థులు మరొక ముగ్గురు నాతో కూర్చున్నారు అస్మా గ్రూప్ల విద్యార్థులు ఇంద్ర గ్రూప్ టూ త్రీ విద్యార్థులు అలాగే కుమార్ అని చెప్పేసి ఆయన డిఎస్సి అభ్యర్థి ఇలా ముగ్గురు నాతో పాటు కూర్చోవడం జరిగింది దీక్ష దాదాపుగా మూడు రోజులు ఇక్కడే చేశాము అర్ధరాత్రి మొన్న మూడో రోజు నైట్ దాదాపుగా వన్ థర్టీ అయింది అనుకోండి బహుశా ఒకేసారిగా ఒక ముప్పై మంది పోలీసులు వచ్చేసి మొత్తం తీసుకొని పోయారు ఎందుకంటే మేము అప్పటికే దీక్ష చేయబట్టి మూడు రోజులు అవుతుంది కాబట్టి మేము ఎట్లాంటి ప్రొటెస్ట్ కూడా చేసే పరిస్థితుల్లో లేమి కాబట్టి ఆ మాత్రం ఎత్తుకొని పోయారు తీసుకుపోయి ఉస్మాని ఆసుపత్రి తీసుకుపోయారు అసలు వాస్తవంగా నాకు అనిపించింది ఉస్మాని ఆసుపత్రికి పోయాక అంటే నిరుద్యోగుల సమస్యల కంటే కూడా ఎక్కువ ఉస్మాని ఆసుపత్రిని చూసిన తర్వాత అసలు ఈ ఆసుపత్రులు మార్చాలని దీక్ష చేయాలన్నటువంటి కోపం వచ్చింది నాకు అంటే ఎలాంటి సౌకర్యాలు కనీసం వీల్చైర్లు కూడా లేవు అవి టింకు టింకు అని సౌండ్ రావడం తీసుకుపోయే పరిస్థితి లేకపోవడం ఎక్కడికక్కడ జనము బెడ్లు సర్పం లేకపోవడం నాకు కూడా మధ్యాహ్నం ఒక టెస్ట్ తీసుకుపోయి తీసుకురావచ్చిన సందర్భంలో నన్ను కింది నుంచి పైకి షిఫ్ట్ చేసినప్పుడు బెడ్ లేదు బెడ్ లేక గంట సేపు నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టారు అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత ఉందో దేశంలో అర్థం చేసుకోవచ్చు ఈ నాయకులేమో ఓట్ల కోసం ఎంపర్లాడుతున్నారు ఆడుతున్నారు ఏ ఒక్క మైలైనా కాంగ్రెస్ వాళ్ళ హామీ ఇవ్వని అడిగిరా బస్సులలో మైల ఫ్రీ ఇవ్వని అడిగిరా ఎవరు అడగలేరు కదా గ్యాస్ని మాకు ఐదు వందల రూపాయలు అడిగిరా ఏ ఒక్కరు అడగలేదు కదా రెండు వందల యూనిట్లే కరెంటు రెండు వందల యూనిట్లో ఫ్రీ కానీ ఎవరిని అడిగిరా ఎవరు అడగలేరు మరి ఈ రెండు వందలు ఇచ్చేని మీ గృహజ్యోతి కానీ మైలలో బస్సుల ఫ్రీ కానీ ఈ గ్యాస్కి ఇచ్చే పైసలని విద్యా వైద్యానికి ఖర్చు పెడితే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అంటే నాయకులు ఎంతసేపు ఉన్నా ఓట్లు ఎట్లా పొందాలా అంటే రాష్ట్రం ఎటుపోతుంది అధోగతి పాలవుతుందా ఎవడి ఇబ్బందులు ఏంటి అనేది తెలియదు రోజు ఒక మేము కనీసంగా మధ్యాహ్నం అంటే నైట్ తీసుకుపోయారు ఒక నైట్ నుంచి నైట్ ఒక రెండు రోజులలో నా కళ్ళ ముందు ఒక ఇరవై మంది చనిపోయారు టూ డేస్లో ఇరవై మంది పైగా నేనున్నటువంటి రూమ్లలోనే చనిపోయారు అంటే నాకు ఏమనిపించింది అంటే వీళ్ళు కనుక కరెక్టుగా సౌకర్యాలు కల్పించి ఒక కార్పొరేట్ స్థాయిలో ఉస్మాని ఆసుపత్రి తీర్చిదిద్దితే ఇరవై మందిలో పది మంది బతికేవారేమో అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ వసతులు కూడా లేవు వచ్చి కరెక్ట్గా వసతులు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల ఆక్సిజన్ సిలిండర్ పెట్టి అన్ని రకాలు చేస్తే పరిస్థితి వచ్చేది కాదేమో ఇంకా వైద్యుల సంఖ్యను పెంచి మొత్తంగా జూనియర్ డాక్టర్లతో నడుస్తుంది ఒక రౌండ్లో మాత్రమే ఒక సీనియర్ డాక్టర్ వచ్చేసి అసలు ఏం జరుగుతుందని చూసుకొని పోవడం తప్ప మిగతా అంతా కూడా జూనియర్ డాక్టర్ల మీద పర్సన్ మీద చేతులు నడుస్తుంటాయి ఒక సీనియర్ డాక్టర్లు ఎప్పుడు అక్కడ అందుబాటులో ఉండి వాట్ వాటిని తెలుసుకునే పరిస్థితులు అంటే పేదవాళ్ళు ఏమి ఎక్కడికి పోలేరు కార్పొరేట్ హాస్పిటల్ యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో పోలేరు దిక్కున్నది ఎక్కడ జిల్లా స్థాయిలలో ఆసుపత్రుల్లో సాధ్యంగానే కూడా డైరెక్ట్ ఉస్మాని రాస్తారు ఆ ఉస్మానియాకి వచ్చినాక రెండు గంటలు కూడా కరెక్ట్ వైద్యం వైద్యం అందకపోతే ఏంటి దౌర్భాగ్యం నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలకు హెచ్చరించేది ఏంటంటే వ్యవస్థను మార్చండి వ్యవస్థను నాశనం చేయకండి మీ ఓట్ల కోసం పథకాలు పెట్టి ప్రజలని ఒక పనికిరాను వాళ్ళుగా మార్చుతున్నారు ఇవాళ నీవు అదే గ్యాస్ ఐదు వందల రూపాయలు ఇచ్చేక డబ్బులను ఖర్చు పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది విద్యార్థులు అంటే బీటెక్ చేసి ఎంటెక్లు చేసి పది పన్నెండు వేలు కూడా జీతాలు ఒక దొరకని పరిస్థితులలో తెలంగాణ విద్యార్థులు గోడు గోడు నేడుస్తున్నారు ఒక మానసిక సంఘర్షణ అటు ప్రభుత్వ ఉద్యోగానికి పోతేనే ఉద్యోగాల సంఖ్య తక్కువ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు చాలా ఎత్తే ఎక్కువ ఉదాహరణ గ్రూప్ టు చూడండి ఉన్నటువంటి పోస్టులు ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఐదు లక్షల యాభై వేల మంది అప్లై చేశారు అంటే ఐదు లక్షల యాభై వేల మందిలో ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది నీకు ఉద్యోగత రావట్లేదు అలాంటి వాళ్లకు ప్రైవేట్ రంగంలో వివిధ రకాల స్కిల్డ్ కనుక అందజేస్తే ప్రైవేట్ రంగంలో కనీసం ఒక ముప్పై వేలు నలభై వేల జీతాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాల్లో నిరుద్యోగులలో చైతన్యం రావాల ప్రభుత్వాల మెడల్ వంచాలంటే నాకు వచ్చింది కదా నా దగ్గరికి వచ్చినప్పుడు నా అతని దగ్గరికి బాధ వచ్చినప్పుడు మాత్రం భావన వ్యక్తం చేస్తున్నారు అంటే సమాజం గురించి ఆలోచన చేసే వాళ్ళు చాలా తక్కువైతున్నారు అందుకే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ఆటాడుకుంటున్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై ఐదేళ్ళు వసంతాలు ముగిసినప్పటికి కూడా ఇప్పటికీ పేదవాడు కనీసం వైద్యం అందకుండా కనీసం చదువు కూడా కంప్లీట్ ఒక మంచి చదువు కూడా అందుకోలేని ఒక పరిస్థితులలో ఇవాళ తెలంగాణ సమాజం కొట్టుమిటాడుతుంది నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వాల కానీ దే రాష్ట్ర ప్రభుత్వ దేశాలకు ఉన్నటువంటి ప్రభుత్వాలకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ విద్యా వైద్యం పైన దృష్టి పెట్టండి ఒక ఉస్మాని ఆసుపత్రి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఉస్మాని ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకుండా కనీసం పైన అది ఎమర్జెన్సీ వార్డు ఎమర్జెన్సీ వార్డులో కూడా ఏసీ కనీసం ఏసీలు లేవు అక్కడ మొత్తం కూడా నన్ను పైకి షిఫ్ట్ చేసిన తర్వాత మొత్తం డిహైడ్రేషన్ కనీసం నేను అక్కడ నేను ఉంటే అసలు నా దీక్ష కూడా కొనసాగించలేము అనే పరిస్థితులలో నాకు వాతావరణం అనిపించింది ఒక ఎమర్జెన్సీ వార్డులోకి ఏసీల మధ్య కూడా జనం లేకపోతే ఏంటి ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తున్నది కాబట్టి వ్యవస్థ మీద కొట్లాడాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది ఇంకా ఈ సమాజం కోసం విద్యార్థులంతా చైతన్యం కాండి చదువుకున్న వాళ్ళు మనం ఆలోచన చేయలేకపోతున్నాం అంటే నీకు బాధ వచ్చినప్పుడు మాత్రం నీ బాధను వ్యక్తం చేస్తున్నావు కానీ ఈ వ్యవస్థ కోసం వాళ్ళు లేరు అది నా బాధ అనిపించింది అంటే నా దీక్ష కంటే ఎక్కువగా నేను ఆసుపత్రికి పోయినా నేను చాలా ఫీల్ అయ్యాను లాస్ట్ టైం నేను జైలుకి పోయినప్పుడు ఒక రకమైన బాధ అనిపించింది అంటే ఇరవై ఐదు ఏండ్లు ముప్పై ఏళ్ళ లోపు ఉన్నటువంటి యువత సరి అయినటువంటి చదువు అందకుండా చిన్న చిన్న నేరాలు చేసి తెలిసి తెలియక జైలు జీవితాలు గడుపుతున్నారని అక్కడ బాధ అనిపించింది అంటే వ్యవస్థలో లోపం ఉంది సరి అయిన విద్య అందట్లేదు సరైన వైద్యం అందట్లేదు ఇప్పుడు ఎవరు ఎవరు అడిగారు రైతులకు రైతుబంధు కావాలని మార్కెట్ సౌకర్యం కల్పించు ఇవాళ నాకు ఆరెకరాల ల్యాండ్ ఉంది నాకు ఆర్ ఎకరాలు ఈసారి నేను నా నేను హైదరాబాదులో ఉన్న కారణంగా నేను నేను ఈసారి సా సాగు కూడా నేను సరిగ్గా చేయలేదు చేయకుండా నాకు రైతుబంధు వస్తుంది ఇప్పుడు అదే సాగు చేసిన వాడికి మాత్రమే ఒక కింటాలు ఒడ్లు పండిస్తే వాడికి ఒక అదనంగా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అంటే పంట పండించిన వాడికి న్యాయం జరుగుతుంది రైతు అనేవాడికి న్యాయం జరుగుతుంది కానీ ఉచితాల పేరుతో రాష్ట్రాల యొక్క బడ్జెట్ను మొత్తం కుమ్మరించేసి అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా మీరు ఒక నాణ్యత లేని విద్యను అందిస్తూ నాణ్యత లేని వైద్యాన్ని అందిస్తూ ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళకి నేను పిలుపునిచ్చేది అంటే కొద్ది సమాజంలో మార్పు కోసం కొట్లాడండి వాళ్ళు ఇచ్చే రెండు వేల రూపాయలకు వెయ్యి రూపాయలకు ఓట్లను అమ్మకాన్ని పెట్టకండి వీళ్ళు గెలవడం కోసం ఓట్లకు పైసలు అట్లే ఇస్తున్నారు జనం కూడా ఎవడైతే డబ్బులు ఇచ్చిన వానికే ఓటేస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి అంశాన్ని నేను బాగా నాకు తీవ్రంగా కలిసివేస్తుంది అందుకే నా పాత్ర ఈ సమాజంలో నా పాత్ర ఇంకా చాలా ఉందనిపిస్తూ ఉంది ఎందుకంటే కొట్లాడాలి కొట్లాడే వాళ్ళే చాలా తక్కువైపోతున్నటువంటి పరిస్థితి వల్ల కనబడతా ఉంది ఇది నేను ఒక నిరార దీక్ష చేసిన నిరుద్యోగ సమస్య పైన నేను ఒక ఆసుపత్రికి పోతే నాకు ఎదురైనటువంటి అనుభవం అతి మేము ఉన్న సమయంలోనే నాతో పాటు దీక్షలో కూర్చున్న పిల్లలు వాళ్ళు చనిపోవడం చూసి భయపడి దీక్ష విరమించాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు ఇంకా దీక్ష ఇంకొక వన్ రో ఇంకో రోజు కేటాయించే పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళ కండ్ల ముందు ఆ ఏడుపులు ఆ రోదనలు చనిపోతున్న ఒక దృశ్యాలు చూసి వాళ్ళు గురైన ఒక పరిస్థితి నాకు కనబడ్డది వాళ్ళు ఒకటే హాల్లో పెద్ద హాల్లో అటు సైడ్ సైడ్లో మాత్రమే రోగులు ఉండాలి మధ్యంతా ఖాళీగా ఉండాలి అంటే నీకు బిల్డింగ్ వసతి లేక మధ్యలో మళ్ళీ బెడ్లు వేసిరు అంటే ఒక్క రూమ్లోనే ఒక యాభై అరవై పడకలు వేసేస్తే దాంట్లో రోగంతో వచ్చే వాళ్ళ యొక్క రోగాలు మిగతా వాళ్ళకి వ్యాపించవు చెప్పండి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే మాటలు కాదు ఫస్ట్ ఒక్కసారి ఉస్మాని ఆసుపత్రిని సందర్శించండి రూము 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 తిరగండి వార్డు వార్డు తిరగండి ఫస్ట్ ఎట్లలో గాంధీ ఆసుపత్రి కిక్కిరిసిపోయినటువంటి జనంతో కొట్టుమిట్టాడుతున్నాయి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టండి ఆసుపత్రులు కట్టండి ఇది మనకు కావాల్సింది కదా అభివృద్ధి అంటే ఈ పథకాలు విస్త పథకాలు కాదు కదా కాబట్టి ఈ సమాజం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో కానీ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో సమాజం ముందుకు పోతా ఉందని అనుకుంటున్నాను సో సార్ ఆల్రెడీ మేము చూసామన్నమాట జనరల్గా మీరు దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి ఎవరినైతే ఎలా చేయలేదు ఈవెన్ మీ స్టూడెంట్స్ అన్నా ఎలా చేయలేదు ఇంకా ఎవరన్నా కూడా ఎలా చేయలేదు కానీ అప్పటికి ఆర్ కృష్ణయ్య సార్ కానీ లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ వచ్చారు కదా సో ఆ టైంలో మీరు ఏమనుకున్నారు జనరల్గా ఓకే నాకు ఒక సపోర్ట్ దొరికిందని మీకు అనిపించింది వాస్తవంగా నాకు మద్దతు తెలపడానికి కొన్ని వందల మంది వచ్చారు కానీ పోలీసుల నిర్బంధకాండ మొత్తం చుట్టూ యాభై మంది పోలీసులను పెట్టి కనీసం మీడియాన పైకి రానియాలి కదా అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎట్లయితుంది మీడియాని కూడా రాని ఒక స్వేచ్ఛ ఇవాళ తెలంగాణలో కొనసాగుతుంది గొప్పలు చెప్పడం కాదు మాటలు చెప్పడం కాదు వాస్తవికంగా అది అమల్లో చూపెట్టాలి అంటే మీడియాని రాకుండా నిర్బంధం చేసి మీడియాని పైకి రాకుండా నా ఇంటికి రావడానికి ఏంటి ఇబ్బంది నేను ఆబ్జెక్షన్ చెప్తా కదా నీకు ఇబ్బంది ఉండే పరిస్థితి అంటే పోలీసులు గేటుకాన్ని ఆపి విద్యార్థులు రానియకుండా సంఘీభావం తెలపడానికి లెక్చరర్లు వస్తే లెక్చర్లు రాకుండా పార్టీల నాయకులు వస్తే రాకుండా ఈ ఉద్యమాన్ని కట్టడి చేసే ఒక ప్రయత్నం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అంటే ఒక మేధావి ఆయన పార్టీతో సంబంధం ఆయన ఏ బీఎస్పీ పార్టీనా ఇప్పుడు టీఆర్ఎస్తో సంబంధం పెట్టుకున్న అంశం పక్కన పెడితే ఆయన ఒక మేధావిగా ఒక ఐపీఎస్గా నిరుద్యోగుల అంశాలు ఆయనకు తెలిసిన వ్యక్తి కాబట్టి గతంలో గ్రూప్స్ మీద కొట్లాడిన వ్యక్తి కాబట్టి ఆయనకు సంపూర్ణంగా నాకు మద్దతు తెలిపాడు సమస్యను పరిష్కరించమని ఆయన రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది అలాగే గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసినట్టు ఆర్ కృష్ణయ్య గారు కూడా నాకు సంపూర్ణంగా మద్దతు తెలిపారు అలాగే చాలామంది ఫ్యాకల్ ఫ్యాకల్టీస్ కానీ టీవీ ఛానల్ అని కానీ చాలామంది మైపాల్ యాదవ్ మొత్తంగా మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ దీక్షా శిబిరం వద్దే ఉండి ఆ కాండను కూడా ఎదిరించడానికి కూడా ప్రయత్నం చేశారు మీరు దిశ టి వాళ్ళు వచ్చారు ఇక చాలామంది విద్యార్థులు అలాగే ఆర్ కృష్ణ అంటే వచ్చినటువంటి నీలం కానీ గుజ్జ కృష్ణ లాంటి వాళ్ళు కూడా ఇదేంటి ప్రజాస్వామ్యమా ఇంకేం జరుగుతుందని చెప్పేసి ఫ్యాకల్టీ కూడా తమ నిరసన వ్యక్తం చేసే సందర్భంగా నేను కళ్ళారా చూశాను ఇలా నిర్బంధకాండ కరెక్టు కాదు మీరు గత ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వానికి ఏం తేడా ఏం కనబడతలేదు ఎందుకంటే చెప్పడం వేరు అమలు చేసి చూపించడం వేరు అంటే నాకు దీక్ష చేసుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు నేను ఉగ్రవాదిని కాదు కదా నేను సమస్యను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మీరు వంద రోజులు అవుతుంది మీకు తక్కువ టైం అంటున్నారు కానీ తక్కువ టైంలోనే సమస్యలు ఉన్నాయి కదా జివో నెంబర్ నలభై ఆరు బాధితులు రోడ్డు పట్టుకొని ఆరేడు నెలలుగా తిరుగుతున్నారు కదా గురుకుల వాళ్ళు మాకు సెకండ్ లిస్ట్ ఇవ్వండి రీలింక్విష్ ఆప్షన్ ఇవ్వండి ఒట్టిగా మూడు వేల ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి అని ఇరవై ఐదు రోజులుగా ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాయి కదా సెక్రటేరియట్ పోయారు ట్రిబన్ ముట్టడించారు ఇందిరాపార్క్ పార్క్ ధర్నా చేశారు ముఖ్య మంత్రులను కలిశారు సీఎం ఆఫీసుని ఇంటికి పోయే ప్రయత్నం చేసే ఇన్ని కూడా జరుగుతున్నాయి కదా మీ కళ్ళ ముందు కనబడుతున్న ఇంటెలిజెన్స్ యొక్క నివేదిక ఉంది మీరు మెగా డిఎస్ వేస్తామని చెప్పేసి కేవలం పదకొండు వేలతోనే మీరు డిఎస్ చేశారు తక్కువ పోస్టులతోనే డిఎస్ చేశారు ఎప్పుడైనా డిఎస్సీ కంప్ టెట్టేసి ఆనవాయితుంటే టెట్టు కూడా వేయకుండా పక్కన పెట్టారు ఇవన్నీ ఉన్నాయి కదా సమస్యలు ఉన్నాయి కదా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాస్తవంగా గ్రూప్స్ ఇప్పుడు ఐదు లక్షల ఆరు లక్షల మంది ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలకు సంబంధించి కనీసం పోస్టులు పెంచకుండా పాత పోస్టులకే మీరు తేదీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు ఇవన్నీ నాకు ప్రతిరోజు కనీసంగా అరవై డెబ్బై ఫోన్లు వస్తాయి ఇద్దరిలోకి వెళ్ళి ఒక్కొక్కరి ఒక బాధ మన జస్ట్ డేట్లు ఇచ్చిన మరొక్షణమే ఇరవై నిమిషాల ముప్పై ఐదు ఫోన్లు వచ్చినట్టే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి కదా అలా బాధలు తెలుసు రోజు వాళ్ళ కన్నీటి కోసం నాకు చెప్తున్నారు కాబట్టి ఆ బాధని ప్రభుత్వానికి తెయ తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో నిందరా పార్క్ కాడ దీక్ష పెట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి పోలీస్టేషన్ తిప్పి ఇంటికాడ దీక్షేసి ఇంటికాడ ఇవ్వకుండా ఆసుపత్రికి బలవంతంగా పంపించి ఆసుపత్రిలో కూడా కనీసం నన్ను చూడడానికి విద్యార్థులు అనేవాళ్ళు నాకు ఇప్పుడు నా యొక్క లెక్చరర్ అన్నప్పుడు ఎవరు వస్తారు విద్యార్థులే కదా రాజకీయ పార్టీలు వచ్చినాయి అడవుడు ఏం చేయలేదు కదా విద్యార్థులు మా సార్ ఎలా ఉన్నాడు మూడు మూడు నాలుగు లోల్స్ దీక్ష చేస్తున్నాడు ఆయన హెల్త్ ఖరాబ్ అవుతుంది చూడడానికి వస్తే చందు అనే ఒక అబ్బాయి పైన కానిస్టేబుల్ దాడి చేశాడు ఇబ్బంది దాడి చేసే పరిస్థితి అంటే మీరు చెప్పిన దానికి చేతులకి ఎక్కరడా కనిపిస్తుందా దీక్షా శిబిరానికి అనుమతి ఇవ్వలేరు ఇన్స్టిట్యూట్ కార్డు చేసుకుంటే ఇన్స్టిట్యూట్ కార్డు ఇవ్వలేదు అరెస్ట్ చేశారు ఇంట్లో చేసుకుంటే ఇంట్లో కూడా ఇవ్వకుండా బా బలవంతంగా ఆసుపత్రికి పంపించారు ఆసుపత్రిలో కూడా మళ్ళీ దాడులు చేసే ఒక పరిస్థితి ఉందంటే ఈ పోలీసింగ్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది పోలీసింగ్ నిర్బంధ కాండ కొనసాగిస్తున్న అంశం స్పష్టంగా అర్థమవుతుంది పోలీస్ విధానంలో ఎలాంటి మార్పు రాలేదు వాళ్ళు నిర్బంధం కనుక చేయకపోయేది సమస్య ఇంకా ప్రభుత్వానికి ఇంకా బాగా వేగంగా పోయేది కానీ పోలీసులు అడ్డుకట్టేసి నలభై యాభై మంది పోలీసులు ఇంటికాడబెట్టి మీడియాను రాకుండా స్టూడెంట్స్ని రాకుండా బాధలు చెప్పకుండా విషయం అంశం బయటికి తెలియకుండా ఆపేసే ప్రయత్నం చేశారు కానీ ఎంతకాలం చేయగలుగుతారు అది తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ సాయదపోవడం జరిగింది తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి ఒక పోరాట వ్యవస్థ కానీ ప్రజలకు మాత్రం ఇంకా మార్పు అనేది రావాలా నిరుద్యోగుల చైతన్యం అనే నిరుద్యోగులలో భయం ఉంది పోలీసులు కేసులు పెడతారేమో అన్న ఒక భయం తన కాడికి వస్తే తప్ప సమస్య తెలియని పరిస్థితి కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి ప్రొటెక్ట్ చేసేంత పరిస్థితులలో లేకపోవడం హైదరాబాద్కి వస్తారు ఉండాల ఏడు ఉండాలా మళ్ళీ ఒక మూడు నాలుగు గంటల పాటు ఒక ఐదు ఆరు గంటలు జర్నీ చేసి వందల కిలోమీటర్ల వచ్చి ప్రొటెక్ట్ చేయాలంటే కూడా కష్టమైన ఒక పరిస్థితులలో ఇవాళ నిన్న మనం చేపట్టిన యొక్క దీక్ష యొక్క అంశం మాత్రం ప్రభుత్వానికి పోయింది ఇక పరిష్కారం దొరకలే పరిష్కారం దొరకలే కానీ సమస్య సమస్య యొక్క ఎంత జటిలంగా ఉంది ఎంత ఇబ్బంది ఎంత సీరియస్ అయింది సబ్జెక్టు యొక్క సీరియస్ అయిన అంశాన్ని మాత్రం మేము ప్రభుత్వం వరకు తీసుకుపోయే తీసుకుపోయగలిగాం కాబట్టి ఐదు రోజుల పాటు నేను ఏమి తినకుండా ఐదు రోజుల పాటు నిరార ఇంకా రెండు రోజులు కూడా చేసే సత్తా నాకు ఉంది కానీ ఇటువైపు ఒకవైపు ఎన్నికల కోడొస్తున్న నేపథ్యం మరోవైపు ఇలా వివిధ రకాల ఇబ్బందులు సరే నాకు ఆరోగ్యం కూడా దాదాపు ఇంటర్నల్గా కొంత బ్లీడింగ్ కూడా జరుగుతున్న సందర్భం అంటే బయటికి షుగర్ లెవెల్స్ బీపీ పడిపోకపోయినా కూడా ఇంటర్నల్గా ఒక బ్లీడింగ్ లాంటి సమస్య కూడా నాకు తలెత్తి ఇబ్బందులు కొంచెం ఇబ్బంది కూడా అయ్యింది ఇంకా నాకు కోలుకోవడానికి ఒక మూడు ఆళ్ళో పట్టవచ్చు ఇది ఈ విధంగా నా దీక్ష అనేది కొనసాగిన అంశం సో సార్ అసలు ఫైనల్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాండ్ అయినా మీకు వచ్చిందా ఎందుకంటే విరమించుకున్నారు కదా విరమించుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే గవర్నమెంట్ నుంచి వచ్చి ఉంటుంది కదా అలా ఎవరైనా వచ్చి మీకు చెప్పారా మరి సరే విరమించుకోండి ఏదో ఒకటి చేద్దామని ఇలా అంటే బల్మూర్ వెంకట్ గారు ఎన్ఎస్వే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినట్టు ఒక విద్యార్థి నాయకుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు ఎమ్మెల్సీగానే ఎన్నికైంది విద్యార్థుల తరఫున నేను ఎన్నికాలేదు ఎమ్మెల్యేల కోటలు ఎన్నికయ్యాడు అంటే విద్యార్థుల అంశానికి అనేక సంబంధం లేదు కానీ విద్యార్థి అనే వర్గంకి వెళ్ళే ఎమ్మెల్సీ అయ్యిండు కాబట్టి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను పైగా మేము గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలిసి కూడా ఉద్యమాలు చేశాం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఆయనతో కొంత అనుబంధం ఉన్న నేపథ్యంలో అంటే నాకు పార్టీతో సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిన సందర్భం కానీ అధికారంలోకి వచ్చిన వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన సందర్భంలో నేను దీక్ష దిగాను ఆయన వచ్చి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు వచ్చి కంపల్సరీగా నేను చర్చలు జరుపుతాను ప్రభుత్వం దగ్గర మీకు తీసుకపోతాం ప్రభుత్వంతో మాట్లాడిస్తాం సీరియస్ అని చెప్పే ఒక ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ప్రభుత్వం పోదాం మంత్రులతో మాట్లాడదాం అధికారులతో మాట్లాడదాం సమస్యను చెప్పుదామని ఆయన స్పష్టంగా హామీ ఇచ్చాడు వాస్తవంగా ఇంకా నాకు స్పష్టమైన అంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ హామీ దొరకలే అంటే నేను నేను చేపట్టిన దీక్షకు ఉద్దేశం ఏంటి నాకు పరిష్కారం దొరకాల పరిష్కారం దొరకలే కేవలం హామీ మాత్రం దొరికింది అంటే ఆ హామీ హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుందా అంటే చెప్పలేదు హామీకి పరిష్కారానికి చాలా తేడా ఉంది అంటే నేను కేవలం నేను ప్రభుత్వానికి చర్చలకు పోవడానికి డిస్కస్ చేయడానికి మాత్రమే నాకు పర్మిషన్ దొరికింది ముఖ్యమంత్రి గారికైనా లేదంటే మంత్రులతో సంబంధిత మంత్రులకైనా తీసుకుపోవడానికి నేను ముందుంటా నేను కంపల్సరీగా ముందుండి తీసుకుపోతాను విద్యార్థులను తీసుకుపోతాను మిమ్మల్ని అని చెప్పేసి ఆయన స్పష్టంగా హామీ ఇచ్చాడు అంటే ప్రీవియస్గా మనం చూసాం కదా సార్ గవర్నమెంట్ నుంచి అయితే చాలా హామీలు ఇచ్చి అందులో నిరుద్యోగులు అయితే చాలా అంటే చాలా లైక్ ఎలా అంటే డిస్కరేజింగ్గా ఫీల్ అయ్యారు అంటే ఏంటి వీళ్ళు కూడా సేమ్ లానే ఉన్నారు అని కూడా చాలామంది నిరుద్యోగులు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి సో అలాంటి టైంలో ఇప్పుడు మనము వాళ్ళు ఎలాగో చర్చలు జరుపుతున్నారు కాబట్టి నమ్మొచ్చు అంటారా ఇక నమ్మిన నమ్మకం మనకు వేరే అవకాశం లేదు నమ్మాల్సిందే ఎందుకంటే చర్చలు జరగాలి ఒకవేళ చర్చలు జరిగి వాళ్ళు కనుక మన పనులు కనుక చేయకపోతే రేపు ఇయర్ క్యాలెండర్ కానీ ఇవ్వకపోతే మళ్ళీ అశోక్ సార్ అనే వ్యక్తి మళ్ళీ ఉద్యమ రూపం తీసుకుంటాడు విద్యార్థులందరితో మళ్ళీ కలిసి పోరాటం మొదలు పెడతాం మనం ఏమంటున్నాం ప్రధానంగా ఇయర్ క్యాలెండర్ కావాలా ఇప్పుడు ఇయర్ క్యాలెండర్ ఫస్ట్ ఇప్పుడు ఇస్తారు ఇంకొక ఇస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా రెండు నెలలకు ఇంకా మూడు నెలలకో ఇయర్ క్యాలెండర్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడేది ఇస్తామన్నట్టుగా మాటలు చెప్తున్నారు కానీ అంత అమ్మటేక సాధ్యం కాకపోవచ్చు కానీ చర్చలు జరిపి ఇప్పుడు గురుకులాలకు దాదాపుగా మిగిలిపోతున్నటువంటి మూడు వేలకు పైన ఉన్నటువంటి గురుకుల పోస్టులని ఒక్క పోస్ట్ కూడా మిగలకుండా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నింపాలన్న డిమాండ్తో మేము రేపు చర్చలకు వెళ్తాం అలాగే గ్రూప్ టూలో ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు ఒక ఏడు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు కాబట్టి గ్రూప్ టూ త్రీలో కూడా పోస్టులు కంపల్సరీగా పెంచాలన్న ఒక డిమాండ్తో ముందు పోతా ఉన్నాం అలాగే డిఎస్సిలో చాలా ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లో చాలా పోస్ట్ తక్కువ ఉన్నాయి రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ముప్పై మూడు జిల్లాలు జిల్లా వైజ్గా మార్చేసరికి రిజర్వేషన్ కేటగిరీలో ఓపెన్లలో ఒక్కొక్క సబ్జెక్టులో నాలుగు పో నాలుగు పోస్టులు మూడు పోస్టులు కూడా ఒక రాని పరిస్థితి ఉంది డిఎస్సి పోస్టులు పెంచాల అంటే మాకు అక్కడికక్కడగా దొరికిన ఒక చిన్న హామీ చిన్న ఊరట ఏమిటంటే ఒక టెట్ అనేది ఒక వచ్చేసింది గ్రూప్ టూ సంబంధించిన వెబ్ నోట్ అంటే ఆర్థిక శాఖకి వెళ్ళి ఏమేమి పోస్టులు ఇవ్వరాలో చెప్తున్నట్టు ఒక లెటర్ వచ్చింది ఒకటి ఆ లెటర్ మరి ఎన్ని పోస్టులు పెంచుతారని ఒక క్లారిఫికేషన్ లేదు కాబట్టి పోస్ట్ల పోస్టుల కోసం పెద్ద ఎత్తున పెంచాల డిమాండ్ని లేదంటే మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఆగమైతే నిండా మునుగుతారు కాబట్టి మీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఎన్నికలలో నిరుద్యోగులు ఏ విధంగా అయితే మద్దతు నిలబడ్డారో అలాంటి మద్దతే మళ్ళీ మీకు పార్లమెంట్ ఎన్నికల్లో దొరకాలంటే మా డిమాండ్ నెరవేర్చండి ఇప్పుడు ఉన్నటువంటి సీరియస్ విషయాలు ఇప్పుడు ఏవైతే సీరియస్ అంశాల సీరియస్ అంశాల మీద నేను మాట్లాడుతూ ఉన్నాను అక్కడ జీవో నెంబర్ నలభై ఆరు బాధితులకు న్యాయం చేయండి గురుకులాలలో ఒక్క పోస్టు మేలకుండా మీరు నింపే ప్రయత్నం చేయండి అలాగే దాంతోపాటు గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచండి దాంతోపాటు డిఎస్సి పోస్టులు పెంచండి పెంచితే ఎందుకంటే డిఎస్సి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు గ్రూప్ టూ అంటే ఒక నాలుగైదు లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ టూ రాస్తున్నారు అంటే ఇది ఎక్కువ ఉంది సామూహికంగా ఒక లక్షల మంది పోటీ పడే దాంట్లలో మీరు అత్తక్కువ పోస్టులు ఇస్తే చాలా కష్టసాధ్యంగా ఉంటుంది అవకాశం ఉన్నది ఇక్కడ ఈ దిక్కుమాలిన పథకాలు పెట్టి డబ్బులను వృధా చేసిన కారణంగా డబ్బులు లేకుండా పరిస్థితి రాష్ట్రాన్ని దివాలా చేసే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో జరుగుతుంది అంటే అధికారంలో రావడమే లక్ష్యంగా పనికిరాని హామీలు జనానికి అక్కర్ రాని హామీలు మహిళలు ఇన్ని ఇప్పుడు యాభై సంవత్సరాల కాలంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో బస్సు కిరాయి పెట్టుకున్న మహిళలు పోవడం లేదా ఏ ఒక్క మైలన్న అయ్యా మేము బస్సు కిరాయి కట్టలేకపోతున్నాం అని చెప్పేసి ఏ ఒక్క మైలు అడిగిందా మీరు పెట్టే ఖర్చులు కనుక వైద్యానికి విద్యకు ఒక టెక్నికల్ స్కిల్ డెవలప్ చేయడానికి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది కానీ బల్మూరి వెంకట్ గారు ఒక హామీల మేరకు మేము దీక్ష విరమించాము మాకు ఆన్సర్ అంటే ఇంక ఫలితాలు అయితే రాలేదు జస్ట్ హామీలు మాత్రమే దొరికినాయి హామీల అమలు కోసం నేను ఒక విద్యార్థుల తరపున కంపల్సరీ నేను కొట్లాడుతాను ఈ దీక్షతోనే నా ఉద్యమం ఏ మాత్రం ఆగలేదు ఇంకా ఈ ఈ ఉద్యమ పయనంలో అంటే ఒకసారి జైలుకి పోవడం ఒకసారి నిరారదీక్ష ఆసుపత్రికి పోవడం అంటే సమాజంలో వ్యవస్థలో ఇంకా ఎంతో మార్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నా వంతుగా ఒక లెక్చరర్గా నేను పాఠం చెప్తా అదొక భాగం దానితో పాటు నా వంతుగా నా శ్రమ ఉన్నంత వరకు ఎందుకంటే అందరి ఉన్న నాకు నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు కానీ వాళ్లకు నా వంతుగా నా కుటుంబానికి ఒక మద్దతు తెల్ మద్దతుగా ఉంటూనే నా కుటుంబాన్ని రక్షించుకుంటూనే సమాజ వ్యవస్థ కోసం కంపల్సరీ కొట్లాడుతాను నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ ఏకం చేస్తాను వాళ్ళకి సమస్య ఏంటి పరిష్కారం ఏంటి మనం ఏం చేయాలా అన్న అంశాల ఆధారంగా వాళ్ళకు ఒక చెప్పే ఒక నేను ప్రయత్నం చేస్తానని విద్యార్థుల తరఫున నా వంతుగా నేను హామీ చర్చలకు పోతాం చర్చల ద్వారా చర్చలు కూడా మళ్ళీ విఫలమైతే మా పోరాటపాటి మనది కొనసాగుతుంది పోరాటాలు ఎన్నో మార్గాలు ఉంటే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటాం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం మా హక్కుల సాధన కోసం ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పోరాడుతూ సో ఇక్కడ నిరుద్యోగులు అయితే అందరికీ తెలుసు అనమాట అశోక్ సార్ అంటే ఏంటిది మా కోసం ఉంటారని సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కొంతమంది ఏమంటారు అంటే అశోక్ సార్ ఏదో వ్యక్తిగత ఆశించి ఏదో పదవులు ఆశించి దీక్షది అని అంటున్నారు కానీ మీరు ముందు ముందు చూస్తారు ఎందుకంటే నేను గత రెండు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒకసారి ఉద్యమంలోకి దిగాకే ఎన్కడ్ చేసేది ఏముండదు ఏ సమస్య వస్తా అంటే ఫస్ట్ రిజర్వేషన్ అంశం కానిస్టేబుల్ ఎస్ఐలో వచ్చింది అక్కడ కొట్లాడిన తర్వాత లాంగ్ జంప్ విషయంలో అక్కడ అంశం వచ్చి అక్కడ కొట్లాడినా తప్పుడు క్వశ్చన్ల మీద కొట్లాడినా గ్రూప్ టూలో మీరు గందరగోళమైన డేట్లు ఇచ్చి పద్నాలుగు పేపర్ లీక్ చేసిన అక్కడ కొట్లాడినా ఇవాళ గురుకుల సమస్య వస్తే వాళ్ళ నడుస్తూ ఉన్నాను రేపు విద్యార్థులకు సంబంధించి ఎక్కడ సమస్య వచ్చినా సార్ ప్రత్యక్షమవుతాడు మీకు వంద కొంద శాతం అండగా ఉంటాడు నా శక్తి ఉన్నంత వరకు ఇంకా ఇరవై సంవత్సరాలైన నా ఒకటే ఎజెండా నిరుద్యోగ ఎజెండా ఆ దారిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫలితాలు వచ్చినా పదవులు వచ్చిన వాటిని వాడుకోవడం వరకే తప్ప నేను ఉద్యమ జెండాను వదిలిపెట్టేది లేదు కంపల్సరీగా వాళ్ళు ఎంట నడుస్తా నడిపిస్తా ఇది మాత్రమే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశం అయితే సార్ కొంతమంది ఏమంటున్నారంటే జనరల్గా వాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పేరుని కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అని కూడా కొన్ని అయితే విమర్శలు వచ్చాయి సార్ ఇప్పుడు నేను ఈ వారం నాకు ఇప్పుడు ఈ దీక్ష పేరు మీద పది రోజులు టైం వేస్ట్ మరి పది రోజుల పాటు కనుక నేను కష్టపడితే నాకు ఇంకా డబ్బులు వస్తాయి కదా మరి ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా ముందుకు వస్తున్నాయా ఇప్పుడు కనీసం హైదరాబాద్లో ఆర్టిస్ రాష్ట్రంలో కానీ సికింద్రాబాద్లో కానీ కనీసం ఒక నలభై యాభై ఇన్స్టిట్యూట్లు ఉంటాయి పేరు పొందిన ఇన్స్టిట్యూట్లు ఒక నలభై యాభై ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మరి వాళ్ళందరూ రావాలిగా పేరు పొందాలంటే అశోక్ సార్ ఒక్కడే ఎందుకు వస్తున్నాడు అంటే అశోక్ సార్లో ఒక ఉద్యమం ఉంది అశోక్ సార్ అనే వ్యక్తి ఒక గ్రామంకి వచ్చాడు అంటే ఒక ఏదో ఒక చేయాలన్న తపన ఉన్నటువంటి వ్యక్తిని ఒక పదిహేను సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తిని సమాజం మీద అవగాహన కలిగిన వ్యక్తిని ఒక గ్రామీణ ప్రాంతం వచ్చిన వ్యక్తిని ఈ సమాజం దృష్ట్యా నాకు ఒక భావనలు కలిగినటువంటి వ్యక్తిని అందుకే కొట్లాడుతున్నాను నా ఇన్స్టిట్యూట్ అనేది నడుస్తూనే ఉంటాయి ఒక ఫ్యాకల్టీగా నా కుటుంబ అవసరాల కోసం ఇన్స్టిట్యూట్ నడుపుతా సమాజ అవసరాల కోసం ఉద్యమం చేస్తా ఇన్స్టిట్యూట్ నడపడంలో కూడా బిజినెస్లో కూడా నా సేవ ఉంటుంది అందరిలాగా నేను పరిహితంగా ఫీజులు పెట్టి ఎక్కువ భారీ ఎత్తున ఫీజులు పెట్టి వసూలు చేయను తక్కువ ఫీజులతో ఎక్కువ మందికి కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తిని ముందు ముందు గనుక నాకు కూడా ఒక అవకాశాలు కనుక దొరికితే ఒక పెద్ద యూనివర్సిటీని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చదువుపరంగా ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇబ్బంది పడకుండా వాడికి ఏ రకమైన స్కిల్స్ కావాలా వాడికి అవసరమైన విద్య ఏమిటి నా వంతుకని హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేస్తా నేను సంపాదించిన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ సమాజ సేవ కోసం ఉపయోగిస్తాను ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా ఫస్ట్ నిలబడాలంటే నాకు కొంత డబ్బులు కావాలి ఇప్పుడు నేనే నిలబడిన పరిస్థితుల్లో వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయగలుగుతా నా దగ్గర కోర్సులు ఉన్నాయి నిరుపేద విద్యార్థులు ఉదాహరణ తల్లిదండ్రులు లేని వాళ్ళు భర్త చనిపోయిన క్రీలు కానీ అట్లాగే హ్యాండికాప్డ్ పిల్లలు కానీ నన్ను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఫీజుల్లో కొంత రాయితీ ఇవ్వడం ఇంకా మొత్తం కట్టలేని పరిస్థితులలో నాకు దగ్గర నాకు తినడమే కష్టమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అలాంటి వాళ్ళని నేను చేస్తూనే ఉన్నా కాబట్టి నేను నా యొక్క ఈ అకాడమీ నడిపే పరిస్థితులలో బిజినెస్సే నాది బిజినెస్ అందరి బిజినెస్ కానీ బిజినెస్లో కూడా సేవ్ ఉండాలంటున్నా అంటే డబ్బులు సంపాదించడం లక్ష్యంగా నా ఇన్స్ట్యూని నడవట్లేదు కొంత సర్వీస్ చేయాలా ఇన్స్టు నడవాలి నడవాలని ఒక్కనే పాఠం చెప్పాను కదా మిగతా ఫ్యాకల్టీలు వస్తారు వాళ్ళకి అవర్ బేస్లో డబ్బులు ఇవ్వాలా కాబట్టి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో బాగా ఇవన్నీ కొనసాగుతాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కానీ విద్యార్థులు కూడా అశోక్ సార్ అనే వ్యక్తి ఎప్పుడు అండగా ఉంటాడు చదువు చెప్పడంలో అండగా ఉంటాడు ఉద్యమంలో అండగా ఉంటాడు కాబట్టి కంప్లీట్ని బిజినెస్ చేయాలంటే నాకు నా గ్రూప్ టూ కోర్స్ పదివేలు రూపాయలు పెట్టాలి కానీ రెండు వేలు మూడు వేల రూపాయలు వంద రూపాయలకి ఇచ్చిన ఐదు వందల రూపాయలు ఇచ్చిన వెయ్యి రూపాయలకు కూడా ఇచ్చాను కాబట్టి అవసరాలు తగ్గట్టు విద్యార్థులకు ఇబ్బందులు తగ్గట్టుగా నేను ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటా చేస్తున్నా ఇంకా ముందు ముందు కూడా చేస్తూనే ఉంటా అని చెప్తున్నాను సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారే కదండి సార్ అయితే ఆల్రెడీ చెప్పేసారు నేనైతే నిరుద్యోగుల తరపున ఉంటాను వాళ్ళకి కష్టం వస్తే నేను అండగా ఉండి ఒక ముందడిగ వేసి ఉద్యమాలే కానివ్వండి అది ఏదైనా కానివ్వండి నేనైతే నిరుద్యోగులతోనే ఉంటాను అని చెప్పి అశోక్ సార్ అయితే చెప్పడం జరిగింది